ఏం జరిగినా మనమంచకే అనుకోవాలి ఎందుకంటే అదే నిజం దీనికి ఉదాహరణే ఇప్పుడు చెప్పబోయే కథ అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజు తన మంత్రితో కలిసి ప్రతి ఆదివారం వేటకు వెళ్ళేవాడు ఒక శనివారం నాడు రాజు మంత్రి కూర్చుని రాజ్యానికి సంబంధించిన చర్చలు జరుపుతూ ఉండగా రాజు ఒక పండు తీసుకుని చిన్న ముక్క కోయబోతుండగా రాజుకి వేలు తెగి రక్తం కారడం మొదలవుతుంది అది చూసిన మంత్రి అయ్యయ్యో అంటూ వెంటనే ఒక గుడ్డ ముక్క తెచ్చి కడుతుండగా రాజు ఇలా అన్నాడు గొప్ప గొప్ప యుద్ధాలు చేసినప్పుడే శత్రువుల కత్తి మొన కూడా తాకనివ్వలేదు అలాంటిది ఇలా జరిగిందేంటి మంత్రి అనగా మరేం పర్లేదు రాజా అంతా మనమంచికే అన్నాడు మంత్రి ఆ మాటకి రాజుకి కోపం కట్టలు తెంచుకుంటుంది నా వేలు తెగి ఇంతలా రక్తం దారకడుతుంటే అంతా మనమంచికే అంటావా ఎంత కండకావరం నీకు అని భటులను పిలిపించి ఈ అల్ప సంతోషిని చెరసాలలో వేసి బంధించండి అని ఆజ్ఞాపిస్తాడు భటులు మంత్రిని లాక్కెళ్ళి చెరసాలలో వేస్తారు ఆదివారం పొద్దు పొడుస్తుంది ఎప్పుడూ వేటకు మంత్రిని వెంట పెట్టుకెళ్లే రాజు ఆ రోజు ఒంటరిగానే వేటకు వెళతాడు ఒక లేడిని తరుముకుంటూ సుదూరంగా అడవిలోకి వెళ్ళగా అక్కడ ఒక ఆదిమానవుల తెగ రాజుని పట్టుకుని బంధిస్తారు సరిగ్గా అదే రోజు ఆదిమానవుల జాతర జరుగుతుంది ప్రతి ఏటా ఆ జాతరలో నరబలి ఇవ్వడం వాళ్ల ఆచారం ఇక బంధించిన రాజుని ఆ బలి కోసం సిద్ధం చేయసాగారు రాజు ఏం చెప్పినా వాళ్లకి అర్థం కావడం లేదు బలికి సిద్ధం చేసి బలిపీఠం మీద రాజుని పడుకోబెట్టి బలి ఖడ్గాన్ని ఎత్తే సమయంలో అక్కడ వాళ్లు రాజు చేతికున్న కట్టు చూస్తారు ఆ కట్టు విప్పి చూసి అపచారం అపచారం ఈ మానవుడు ఎంగిలి కాబడ్డాడు ఇతని వేలికి గాయమైంది వీడు బలికి అనర్హుడు అంటూ రాజుని కొట్టి అక్కడ నుంచి తీసుకుపోయి దూరంగా వదిలిపెడతారు రాజు ప్రాణాలు అరచేత పట్టుకుని రాజ్యానికి తిరిగి చేరతాడు ఆ రోజు సాయంత్రం బంధించిన మంత్రిని పిలిపించి నువ్వు చెప్పింది నిజమే ఏదైనా మనమంచికే ఆ రోజు వేలు తెగడం వల్ల నేను ఈరోజు బ్రతికి బయటపడ్డాను కాని నువ్వు మాత్రం చెరసాలలో బందీ కాబడ్డావు మరి నీకేం మంచి జరిగింది అని రాజు అనగానే మంత్రి చిన్న చిరునవ్వుతో మహారాజా ఆ రోజు మీరు నన్ను అపార్థం చేసుకుని నన్ను కొట్టించి చెరసాలలో వేసినప్పుడు నేనేం బాధపడలేదు ఎందుకంటే నేను మంచి మాట చెప్పినప్పటికీ బంధినయ్యాను సరే ఏం జరిగినా నా మంచికే అనుకున్నాను ఒకవేళ ఆ రోజు మీరు నన్ను చెరసాలలో వెయ్యకుంటే నేను తరువాత రోజు మీతో వేటకొచ్చేవాడిని ఆదిమానవులు మీతో పాటు నన్నూ బంధించేవారు మీ చేతికి గాయం కావడం వల్ల మీరు బలికి పనికిరారు కాబట్టి అక్కడ మిగిలేది నేనే వాళ్లు మిమ్మల్ని విడిచిపెట్టి నన్ను బలిచ్చేవాళ్లు కాబట్టి ఆ రోజు మీరు నన్ను బంధించడం నాకు ఈరోజు మంచి జరిగింది అని మంత్రి వినమ్రంగా చెప్పాడు ఆ మాటకు రాజు మంత్రముగ్ధుడై ఆ రోజు నుంచి తన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అంతా మనమంచికే అనుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కలత చెందకుండా ప్రశాంతంగా తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించసాగాడు అందుకే ఏది జరిగినా ముందు మనం దాన్ని స్వీకరించగలగాలి మనకెదురైన ప్రతి సంఘటన వెనుక ఒక పరమార్థం ఉంటుందని గమనించాలి ప్రశాంతంగా ఉన్న చెరువులో రాయి పడినప్పుడు అలజడులు మామూలే పడిన ఆ రాయి అడుక్కిపోయాక మళ్లీ ఆ చెరువు నిశ్చలంగా మారడం కూడా శరామామూలే ఈ సత్యాన్ని గ్రహించకుండా లోపలున్న చేపలు ఆ రాయి వల్ల ఏర్పడ్డ అలజడులకు భయపడి ఈ చెరువు మనకి సురక్షితం కాదని పక్కనుండే చిన్న పిల్లకాలువలోకి దూకితే తరువాత వచ్చే ఎండలకు ఆ చిన్న కాలువ క్రమంగా ఎండిపోతుంది అప్పుడా చేపల బ్రతుకు అగమ్య గోచరంగా మారుతుంది తొందరపాటుతో తీసుకున్న ఆ నిర్ణయం వల్ల పశ్చాత్తాపం తప్ప మరేం మిగలదు కాబట్టి మనం కూడా కొంచెం ఓపిగ్గా ఉందాం ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే కొంతమంది కరోనా వస్తుందేమో అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరికొంతమంది కరోనా వచ్చిందని నిర్ధారణ అయ్యాక ఇక బ్రతకమేమో అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరికొంతమంది కరోనా వచ్చినా బయటకు చెప్తే ఏమవుతుందో అని చెప్పకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఇంకొంతమంది ఆర్థికంగా కృంగిపోయి ఇక ఎప్పటికీ ఇలాగే అప్పుల పాలైపోతామేమో అని చావే శరణ్యం అనుకుంటున్నారు ఈ కరోనా సమయంలో ప్రతి కుటుంబం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది మనమంతా ఒకే కుటుంబం నా మాట నమ్మండి ఖచ్చితంగా మనకి మళ్లీ మంచి రోజులొస్తాయి ఇదివరకు కంటే చాలా మంచి రోజులొస్తాయి అప్పటి వరకు నిబ్బరంగా ఉందాం అంతా మనమంచికే అనుకుందాం.